హాయ్ ఫౌండర్స్ మరి ఇండియాలో ఆన్ ప్యాసిఫిక్ అయితే పర్మిషన్లు వచ్చింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా రానున్న ఏఐ టెక్నాలజీ ఉపయోగించి అన్ని రంగాల్లో పరిష్కారాలు జరుగుతాయని సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఏఐ టెక్నాలజీ గురించి మాట్లాడడం జరిగింది మరి డ్రోన్లు సిసిటీవీ ఐఓటీ స్మార్ట్ ఫోన్ వంటి వివిధ అధునాతన సాంకేతిక పరికరాల ద్వారా మరి రియల్ టైమ్ డేటా మన దగ్గర ఉంటే డీప్ టెక్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఆరోగ్య రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ పశుపోషణ లాంటి ముఖ్యమైన రంగాల్లో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపవచ్చని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు దానిపైనే ప్రస్తుతం పని చేయడం జరుగుతుందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను సక్రమంగా వాడుకుంటే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఎక్కడి నుంచైనా మనం పని చేసుకోవచ్చని చంద్రబాబు నాయుడు చాలా పాజిటివ్గా చెప్పడం జరుగుతుంది మరి ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ను హైటెక్గా ఎలా మార్చారో టెక్నాలజీ ఉపయోగించి మనం చూసామప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారి నాలెడ్జ్ గురించి చెప్పడం సపోర్ట్ చేయడం మనం చూసాం అదేవిధంగా ఇంకా పాత టెక్ ఇంటర్నెట్ను వదిలేసి ఇప్పుడు రానున్న కొత్త ఏఐ టెక్నాలజీని మన గవర్నమెంట్ వాడుకుంటుంది అని చెప్పకనే చెప్తూ ఉన్నారనమాట మరి ఏఐ టెక్నాలజీతో మన ఆన్ ప్యాస్ అనేది కూడా ఇప్పుడు పవర్ఫుల్గా రాబోతుంది అదేవిధంగా ఇండియా గవర్నమెంట్తోనే అనుమతులు తీసుకుంది కాబట్టి మన ఏపీలో కూడా ఆన్ప్యాసివ్ సపోర్ట్తో వర్క్స్ అయితే జరుగుతాయని మనకు క్లియర్గా అర్థమవుతుంది మరి సీఎం ఎప్పుడైతే ఇలా సపోర్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా ఈ టెక్నాలజీని మన ఏపీలో కూడా ఉపయోగిస్తారని మనకు అర్థమవుతుంది ఇంకా రీసెంట్గా మన మంగళగిరి కూడా లోకేష్ గారు ఏ టెక్నాలజీతో లాగా ఆఫీస్ను కూడా తెస్తున్నామని చెప్పడం జరిగింది ఎట్టకేలకు ఇటు మన తెలుగు రాష్ట్రాల్లో కానీ అదేవిధంగా ఇండియాలో కానీ ఏఐ టెక్నాలజీ ఇంపార్టెన్స్ గుర్తించారు మరి రానున్న రోజుల్లో ప్రతి రంగంలో ఈ ఏఐ టెక్నాలజీని ఉపయోగించి పాలన అయితే జరుపుతూ ఉన్నారు ఇది అటు ప్రజలకు కానీ అటు ప్రభుత్వానికి కానీ చాలా విధంగా ఉపయోగపడనుంది కాబట్టి మరి మన ఆన్ ప్యాసివ్ ఈ విధంగా గవర్నమెంట్లకు సపోర్టు ఇస్తే ఇంకా మన ఫౌండర్స్కు మరింత ప్రయోజనంతో పాటు దేశంలో మంచి గుర్తింపు పేరు ప్రఖ్యాతులు నిజంగా రానున్నాయి కాబట్టి ఇలాంటి మంచి మంచి విషయాలు మనకు వినిపిస్తున్నాయి ఫౌండర్స్ నిజంగా మనందరం చాలా అదృష్టం ముఖ్యంగా ఆస్ ముఫారె సార్కు మనం కృతజ్ఞతలు చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఇలాంటి మహత్తర ఆలోచన చేశారు అదేవిధంగా దాన్ని మొదలుపెట్టారు అప్లై చేశారు చివరకు ఇప్పుడు బ్రాండింగ్ ప్రచారాల్లో ముందడుగులో ఉన్నారు తక్కువ రోజుల్లో మన ముందుకు పబ్లిక్ లాంచ్కు దీన్ని తెస్తారు అదేవిధంగా ప్రజలందరూ హ్యాండ్ ఫ్యాషివ్ కెపాసిటీ ఏంటో అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ మన కంపెనీలోకి రానున్నారు

Real-time data is coming through drones, IOTs, CCTV cameras, cell phone. Then if you use artificial intelligence and go for deep drive, real solutions, right solution, we can evolve either health, either agriculture or veterinary, in all walks of life. Then that is a game changer in future. That is where I am working. You know, only we need only small smartphone. Anywhere in the world you can work, you can survive. You can do any business. You can work from anywhere to anywhere. That is going to happen now.